సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే క్రమంలో ఈ రోజు జింబాంబేతో జరగబోయే కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది మ్యాచ్ కు వేదికైన మెల్బోర్న్ లో వర్షం పడే సూచన లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్ లో పేర్కొంది ఇదే వేదికపై గత వారం మూడు మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు మ్యాచ్ జరిగే సమయానికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మెల్బోర్న్ లో వాతావరణం క్లియర్ గా ఉంటుందని టెంపరేచర్ ఇరవై ఐదు డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాఖ అంచనా వేస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ టూ నుంచి సెమీస్ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే భారత్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది ఈ రోజు జింబాబేతో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే గ్రూప్ లో అగ్రస్థానంలో సెమీస్ కు వెళ్తుంది మరో పక్క టీమిండియాతో పాటు సెమీస్ రేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ జట్లు సైతం ఈ రోజే తమ ఆఖరి సూపర్ మ్యాచ్ మ్యాచ్లు ఆడనున్నాయి ప్రస్తుత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నెదర్లాండ్స్ తో తలపడుతుంది ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే సెమీస్ కు అర్హత సాధిస్తుంది ఇక ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే మరో మ్యాచ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు ఢీకొట్టబోతున్నాయి అయితే ఈ రెండు జట్లలో ఏది గెలిచినా సెమీస్ కు వెళ్లే అవకాశం తక్కువ టీమిండియా గెలిస్తే ఆ రెండు జట్లు ఇంటికే ఇకపోతే మెల్బోర్న్ లో జరిగే జింబాబేతో మ్యాచ్ లో కు వర్షం కురిసి మ్యాచ్ రద్దయినా సరే సెమీస్ కు చేరుకుంటుంది అయినా కూడా వర్షం అనేది ఎందుకో తెలుసా ఒకవేళ వర్షం కురిస్తే ఇండియా కు ఇండియాకు ఒక పాయింట్ వస్తుంది అప్పుడు ఇండియా ఏడు పాయింట్లతో సెమీ చేరుకుంటుంది కానీ సెకండ్ ప్లేస్ లో ఉండడం సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడాల్సి వస్తుంది అప్పుడు మనకు సెమీస్ లో అచ్చురాని న్యూజిలాండ్తో తలపడి సమస్య ఎందుకు తెచ్చుకోవటం అనే ఉద్దేశంతో వర్షం కొరవకుండా మ్యాచ్ సజావుగా సాగి జిమ్మాబాయి పై గెలిస్తే గ్రూప్ టూ లో టేబుల్ లో టాప్ లో నిలుస్తుంది అప్పుడు గ్రూప్ వన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్తో తలపడాల్సి వస్తుంది న్యూజిలాండ్ కంటే ఇంగ్లాండ్తో ఢీకొట్టడమే బెటర్ అందుకోసమే మెల్బోర్న్ లో వర్షం కురగకుండా సజావుగా జిమ్మాంబాయి పై టీమిండియా గెలిస్తే సెమీస్ లో గ్రూప్ టూ లో టాపర్ లో నిలుస్తుంది